సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జోరు కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో విలువైన ఖనిజం యథేచ్ఛగా తరలిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినస్తున్నాయి. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపురు గ్రామంలో తాజాగా తెల్లరాయిని కొల్లగొడుతున్న వైనంపై వాచ్ ది ఎంట్రీస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తుమ్మల తలుపురు ప్రాంతంలో నీచు గడువు ముగిసిన తెల్లరాయి గనిలో అక్రమ దందా కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జయలక్ష్మి మైనింగ్ గడువు ముగియడంతో యజమానులు తవ్వకాలు నిలిపివేశారని వారు తెలియజేశారు. అయితే వైసీపీకి చెందిన నాయకులు కొందరు టీడీపీ నాయకులతో చేతులు కలిపి మైనింగ్ లో ఉన్న విలువైన తెల్లరాయిని కొల్లగొడుతున్నారు. గత 3 రోజుల నుండి తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్నారు. దీన్ని గుర్తించి అక్రమంగా తరలిస్తున్న తెల్లరాయి వాహనాలు అడ్డుకున్నట్లు తెలిపారు. జిల్లాకు పోయిన ఎండిఓ కానీ ఇటువంటి సంబంధించిన గ్రామంలో మాకు ఎటువంటి కూడా ఏమీ మాకు సహాయం చేయడం లే. అయినా గ్రామస్తులు మేము కలిసి అందరం అంటే వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల గల అందరం కలిసి ఈ మైన్లోకి వచ్చి కొన్ని బండిని ఆపి ఇప్పుడు కూడా 16 తేదీ నుంచి ఆపిన బండిల్ని రాత్రి అర్ధరాత్రి 4-5 బండిలు తీసుకొని పోయారు. 17 తేదీ ఉదయాన్నే కూడా అక్రమంగా తీసుకొచ్చిన బండిలు కూడా ఆపాము. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన మైనింగ్ వాళ్ళు కానీ ఇక ప్రభుత్వంకు సంబంధించిన విధానం వాళ్ళు కానీ ఎవరు కూడా మా దగ్గర గ్రామానికి అనుసరించి మాకు ఏమి విధానం కనగల మాకు సపోర్ట్ ఏమీ లేదు. అక్రమ తవ్వకాలపై పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం స్థానికులు అక్రమంగా తెల్లరాయిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అక్రమ రాయి తరలింపులో వైసీపీకి చెందిన నాయకులు విన్నారని స్థానికులు ఆరోపణ చేశారు. ఇదే విషయమై స్థానిక వైసీపీ నాయకుడు శ్రీనివాస చౌదరి తదితరులు మాట్లాడారు. అక్రమ తెల్లరాయి తరలింపులో వైసీపీ, టీడీపీ నాయకులు కలిసి అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. ఇందులో వైసీపీకి చెందిన కొందరు బడా నేతలు ఉన్నారని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయడం గమనార్హం. సైదాపురం మండలం నెల్లూరు జిల్లా, నా పేరు శ్రీనివాస చౌదరి. మా గ్రామంలో అక్రమ మైనింగ్ లో తరలిస్తుంటే నేను 16వ తేదీ రాత్రి 9 గంటలకి బళ్ళు అన్లోడ్ వస్తున్నాయి జయలక్ష్మి మైన్ లో. దీంట్లో లీజులు లేవు. వచ్చి మేము బళ్ళు చించట్ల కాలనీ దగ్గర, ఎస్టీ కాలనీ దగ్గర ఆపాము. అక్కడ కాగితాలు అడిగితే లేవని సైదాపురం మండలంలో మొలకల ఫోన్లో పర్మిట్లు చూపించి బళ్ళు తరలిస్తున్నారు. రాత్రి ఎస్ఐ గారికి 9 గంటలప్పుడు ఫోన్ చేస్తే రాత్రి 1 గంటప్పుడు వచ్చాడు. వచ్చి ఆయన అమర్నాథ్ రెడ్డి వాళ్ళు వచ్చి మీకు న్యాయం చేస్తాం అని మమ్మల్ని బెదిరించి బళ్ళు తీసుకుపోయారు. మళ్ళీ వచ్చి లోడ్ చేస్తుంటే మేము వచ్చి అడిగించుకున్నాం. ఇట్లాంటి అక్రమాయిలను అధికారులు స్పందించి అవినీతి పాల్పడకుండా సంపదని, మైనింగ్ సంపదను కాపాడాలని కోరుకుంటుండా. ఈ రామ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ ఇచ్చిన నుంచి ఇట్లాంటి అక్రమైనింగ్లు జరుగుతున్నాయన్నా. సైదాపురం జేఈసీ కన్వీనర్ పదవి ఇచ్చిన నుంచి ఆయన తర్వాత ఆయనకి మళ్ళా 2వ పదవి కొత్త పదవి ఇచ్చారన్నా. మండల కన్వీనర్ పదవి ఇచ్చిన నుంచి టీడీపీ వాళ్ళతో 80% కలబడి ఇట్లాంటి దుర్మార్గ అక్రమైనింగ్లు చేస్తూ వీళ్ళ కాడ కమిషన్లు తీసుకుంటూ మండల అధికారులే, జిల్లా అధికారులే యంత్రాంగాన్ని రానియకుండా అడ్డుకుంటూ మాలాంటి బడుపు బలిగిన వరకు పేదల్ని అణగదొక్కుతున్నారన్నా. ఇది పద్ధతి కాదన్నా. ఈ మైనింగ్ లో దాదాపు 10,000 కోట్ల టన్ను సరుకుందన్నా. దీనికి ఎలాంటి అనుమతులు లేవన్నా. మైనింగ్ లీజులు అయిపోయినాయన్నా. ఈ అన్ని కాపాడాల జగనన్నా ఎంగడి నియోజకవర్గంలో లోతుగా పరిశీలించి అన్నా ఇక్కడ చెడపేరు వస్తుందన్నా. మీకు ఒకటి, రామ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మన్నార్ ప్రవీణ్ ఆయన మండల కన్వీనర్ పదవి ఇచ్చిన తర్వాత ఆయన అదర్ మండలం నుంచి అదర్ జిల్లా మన నెల్లూరు జిల్లా నుంచి ఏరియా తీసుకొచ్చి చేతులు కలిపి వాళ్ళ కుల అభిమానం యాదవ్ గారితో ఇక్కడ కబ్జా చేస్తున్నాడన్నా. ఇది పార్టీ చెడపేరుద్దన్నా. దయచేసి వైసీపీ కార్యకర్తలతో చేతులు కలపనన్నా. మీరు టీడీపీ వాళ్ళతో చేతులు కలిపితే ఎట్నే ఉంటదన్నా. మేము పార్టీలు కానీ కాదు, టీడీపీ వాళ్ళు 80% బాగుపడుతున్నారన్నా ఈ మండలంలో. వాళ్ళకి అట్లాంటి సపోర్ట్ చేయొద్దన్నా. దయచేసి వీళ్ళు అక్రమ వర్గాలు చేస్తున్నానన్నా జగనన్నా. నీకు దయచేసి మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకొని, ఐపాక్ రిపోర్ట్ తీసుకొని పరిశీలించండి. ఒకరి పేరుతో మాకు అవసరం, పార్టీ అభివృద్ధి కావాలన్నా. జై జై జగన్ అన్న, జై జగన్ అన్న, జై జగన్ అన్నా.